Sponsored by Shri Nataraj Oils. Pure Edible Oils. पुलिस ने हैदराबाद में पुरानी बस्ती मेट्रो ट्रेन के निर्माण के लिए भाजपा नेताओं के शांतिपूर्ण धरने की अपील की और उन्हें बोलाराम थाने ले गई। इस मौके पर ओबीसी मोर्चा के अध्यक्ष भास्कर ने कहा कि अवैध गिरफ्तारी का कोई बहाना नहीं चलेगा और अगर तेलंगाना सरकार अपने वादे पूरे नहीं करती है तो उसे जनता के सामने दोषी ठहराया जाएगा। उन्होंने महिलाओं की ओर बिना देखे ही पुलिस की निर्णायक कार्यवाही की कड़ी आलोचना की और कहा कि जब तक पुराने शहर में मेट्रो रेल का निर्माण नहीं हो जाता तब तक लड़ाई को रोकने के लिए वो कोई भी कुर्बानी देने के लिए तैयार हैं। तेलंगाना हैदराबाद नव भारत समाचार से अजय पांड्या की रिपोर्ट। ఈరోజు దీక్ష చేయదలుచుకున్నాం కానీ అక్కడ భగ్నం కలిగించి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ బొల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని విడుదల చేశామని ప్రతి 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తున్నారు కానీ ఇప్పుడు 6 కావస్తుంది. ఇప్పటి వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ హైకమాండ్ నుంచి కానీ ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. ఎంతసేపు దేనికోసం అరెస్ట్ చేశారు? మేము శాంతియుతంగా మేము దీక్ష కూర్చోవాలనుకున్నాం, మాకు ఓల్డ్ సిటీకి మెట్రో కావాలి, కానీ దాని భగ్నం కలిగించి మేమేదో చేసేస్తున్నాం, ఏదో జరిగిపోతుంది, తెలంగాణ అంతా తగలబడిపోతుంది. తన కన్న కూతురు లిక్కర్ స్కామ్ లో ఉండి నిందితురాలయ్యి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. అట్లా ఏమీ లేకుండా మా మీద నిందలేసి ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇది ఎంతవరకు కరెక్ట్? మేము ఎంతవరకు మేము భరించాలి? ఆల్రెడీ 6 కావస్తుంది, ఇంకెంతసేపు మేము ఇక్కడ ఉండాలి? అయ్యప్ప స్వామి మహిళలను పోలీస్ స్టేషన్ లో పెట్టాలి. అమ్మాయి చక్కర్ వచ్చి ఇక్కడ తెలంగాణ రూల్స్.